ఫోర్ యూ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అదిగో భద్రాద్రి గౌతమి, ఇదిగో చూడండి. అదిగో భద్రాద్రి గౌతమి, ఇదిగో చూడండి. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. సకృదేవ ప్రపన్నాయ తవ అస్మీతి చ యాచతి అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వరదం మమ అని శ్రీరామచంద్రుల వారి యొక్క వాక్యము. ఎవరైతే రామా నేను నీ వాడను అని ఒక్కసారి తలంచితే చాలుట, సకృదేవ అంటే ఒక్క పర్యాయము తలంచితే చాలుట, అతన్ని రక్షిస్తాడట, అతని బంధువుని రక్షిస్తాడట, అతని బంధువుల్ని రక్షిస్తాడట, ఇది నా యొక్క వ్రతము అని చెప్పాడు రామచంద్రుల వారు. అటువంటి రామచంద్రుల వారు అయోధ్యాధీశులైనటువంటి దశరథ మహారాజునకు కౌసల్యాదేవి యొక్క ముక్తాఫలంగా అవతరించారు. శ్రీరామచంద్రుల వారు పితృవాక్య పరిపాలన చేసి నాడు త్రేతాయుగంలోను వనవాసానికి బయలుదేరారు. వనవాసానికి ఇక్కడ దండకారణ్యంలో చేశారు. పంచవటి అంటే ఐదు మర్రి చెట్ల యొక్క కూడలిక. పంచానాం వటానాం సమాహార పంచవటి. పంచవటిలో లక్ష్మణ నిర్మితమైనటువంటి పద్మశాలలో వారు నివసించారు. ఆ నివసించిన సందర్భంలో శ్రీరామచంద్రుల వారు వాహ్యాళి అంటే షికారుకి ఇక్కడికి ఈ భద్రాచలానికి విచ్చారట. ఇచ్చేసి ఇక్కడ ఆయన ఒక బండరాయి మీద కూర్చున్నారు. ఎంతో ఆనందం కలిగింది. ఆ బండరాయిని ఆశీర్వదించారు. నాయన, నీవు భవిష్యత్తులో మహానుభావుడు కాగలవు. శ్రీరామచంద్రుల వారి యొక్క ఆశీర్వచన ప్రభావంతో మరుజన్మలో ఆ బండరాయి మేరుదేవి మేరు పర్వతానికి పుత్రరత్నమై జన్మించారు. అతని పేరే భద్రుడు. అప్పటికి శ్రీరామచంద్రుల వారు అవతారం చాలించి వైకుంఠంలో విరాజిల్లుతూ ఉన్నారు. శ్రీరామచంద్రుని దర్శింప కోరినటువంటి వాడై భద్రుడు ఈయన అచంచలమైనటువంటి నిష్ఠతో నియమంతో నారద మహర్షితే శ్రీరామ తారక మంత్రాన్ని ఉపదేశాన్ని పొంది ఆయన జపం చేస్తూ ఉన్నాడు. ఆ జపం తపస్సులాగా మారి చాలా గొప్పగా అయింది. అవతారం చాలించిన తర్వాత శ్రీరామచంద్రుల వారు ఈయన యొక్క తపస్సునకు మెచ్చుకుని ఇంద్రాది దేవతలచే ప్రార్థింపబడి వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చారు చతుర్భుజ రాముడుగా. అప్పుడు ఈయన కోరారు భద్రుడు, స్వామి నీవు నాకు శ్రీరామచంద్రుని రూపంలో దర్శనమివ్వు అని చెప్పగానే చేతిలో ధనుర్బాణాలు, కుడి చేతిలో శంఖము, ఎడమ చేతిలో చక్రము, వామాంకమున సీతతో చంత సౌమిత్రితో ఆయనకి దర్శనమిచ్చారట. ఆ ప్రకారంగాను అలా దర్శించినటువంటి భద్రుడు, స్వామి నీ యొక్క పాదములను నా శిరస్సుపై ఉంచి ఇదే రూపాలతో నా శిరస్సుపై నిలిచిపోండి అని చెప్పేసి ప్రార్థింపగా భక్తవత్సలుడైనటువంటి శ్రీరామచంద్రుల వారు అలాగే నిలిచిపోయారు. అందుకనే దీన్ని ఈ క్షేత్రము చాలా గొప్పనైనటువంటిది. ఎలాగయ్యా అంటే అవతారం చాలించిన తర్వాత మళ్ళీ అవతారం ఎత్తడం అనేటువంటిది ఎక్కడా జరిగి ఉండలేదు, కానీ ఈ భద్రాచల క్షేత్రంలో జరిగి ఉన్నది. ఈ వృత్తాంతాన్ని మనకు బ్రహ్మపురాణంలో గౌతమి మహాత్మ్య ఘట్టంలో చెబుతారు. అలాగా మనకి పురాణాధార కథ. తరువాతి కాలంలో శ్రీ వైష్ణవ ఆళ్వారులో ప్రసిద్ధులైనటువంటి తిరుమంగయాళ్వార్లు అనేటువంటి ఆయన ఈ ప్రాంతానికి విచ్చేసి ఈయన భద్రాచల రాముని ఉద్దేశించుచు మంగళాశాసనం చేశారు. అందుకనే భద్రాచల క్షేత్రము పుణ్యక్షేత్రమే కాదు, ఇది దివ్య దేశం కూడా.
దివ్య దేశం ఏమంటే 12 మంది ఆళ్వార్లు, ఏ ఒక్క ఆళ్వార్లైనా కూడా ఆ భగవంతుని కూర్చి ఆ క్షేత్ర వైభవాన్ని కూర్చి కీర్తన చేసినట్లయితే అది దివ్య దేశం అవుతుంది. తరువాత ఆది శంకరాచార్యుల వారు ఈ క్షేత్రాన్ని సందర్శించినటువంటి వాడై ఆయన భద్రాచల రాముణ్ణి వామాంక స్థిత సీతయా పరిల సత్కోదండ దండంకరే చక్రం జోధ్వకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రి ముద్ధి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఇది అందరికీ తెలిసినటువంటి శ్లోకమే. ఈ శ్లోకంతో భద్రాచల రాముణ్ణి అద్వైత మతస్థాపకులైనటువంటి వారు సాక్షాత్తు శంకరం యొక్క అవతారం, శంకర శంకర సాక్షాత్ అని చెప్పేసి చెబుతూ ఉంటారు అద్వైత మతస్థాపకులైనటువంటి శ్రీ శంకరాచార్యులు వారు భద్రాచల రాముణ్ణి ఇక్కడ ఆయన ఈ శ్లోకంతో. తరువాత భగవద్రామాయణులు కూడా ఇక్కడ ఈ స్వామిని సేవించినట్లు మనకి కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటుంటారు. వారే కాకుండాను మనకి త్యాగరాజస్వామి అనేటువంటి వారు కూడాను ఈ స్వామిని సేవించినట్లుగా మనకి చారిత్రకంగా చెప్తూ ఉంటారు. మరియు కూడా త్యాగరాజుల వారు ఇక్కడే సన్యాసాశ్రమం స్వీకరించినట్లుగా కూడాను చరిత్ర ద్వారా తెలుస్తుంది అన్నమాట. ఈ ప్రకారంగా భద్రాచలానికి ఇంతటి వైభవం ఉన్నది. రాములు వారిని గురించి ఆయన ఎక్కువగా స్తోత్రం చేశారు. అయితే భక్త రామదాసు గారు చేసినటువంటి కీర్తనలోని కొన్ని కీర్తన ఆధారంగా తీసుకుని వారు భద్రాచల రాముణ్ణి స్తోత్రం చేస్తూ త్యాగరాజ స్వామి వారు ఇక్కడ ఈ స్వామిని కీర్తించినట్లుగా కూడా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. కాలగమనంలో భద్రాచల రామచంద్రమూర్తులు ఒకనొక పుట్టలో ఉండిపోయినాయట. అటువంటి తరుణంలో ఇక్కడ పోకల దమ్మక్క అనేటువంటి గిరిజన స్త్రీకి శ్రీరామచంద్రుల వారు స్వప్నంలో కనిపించారట, నేను ఇక్కడ పుట్టలో ఉన్నాను అని చెప్పేసి. దమ్మక్క వెళ్ళి పుట్టలో ఉన్నటువంటి రామచంద్రుల వారిని సందర్శించి ఆయనకు తాటి ఆకుల పందిరి వేసి తాటిపండునే నైవేద్యంగా సమర్పించిందిట భక్తితోటి. ఆ ప్రకారంగాను పోకల దమ్మక్క ఆయన్ని సేవించి తరించింది. తరువాత ఈ భద్రాచల ప్రాంతానికి తహసీల్దారుగా విచ్చేసినటువంటి కంచెర్ల గోపన్న గారు భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందినటువంటి వారు వచ్చేసేసి ఈ స్వామిని సందర్శించి ప్రభుత్వ ధనంతో ఆలయ గోపుర ప్రాకారాదులను, నవరత్న ఖచితములైనటువంటి సువర్ణ ఆభరణములను చక్కగా తయారు చేయించి ఆయన నిత్యము సేవిస్తూ ఉండేవాడు. అయితే ప్రభుత్వ ధనాన్ని ఆయన ఈ ప్రకారంగా ఖర్చు చేసినందుకు గోల్కొండ ఖిల్లాలో నవాబు గారి చేత ఆదేశం మేరకు ఈ రామదాసు గారు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినందుకు ఆయన్ని బంధించారు. నవాబులు ఆయన్ని చెరసాల్లో ఉంచారు. ఆ చెరసాల్లో ఉంటూ ఆయన నానా బాధలు పడ్డారు. ఆ బాధలు పడుతున్న సమయంలో ఆయన కొన్ని కీర్తనలు మనకు అందించారు. దాంతోపాటుగా దాశరథి శతకము, లఘు భద్రాచల శ్రీరామ గద్య అనేటువంటివి కూడా మనకు నానా చిత్రహింసలు పెట్టారు. అయినప్పటికీ కూడా రామదాసు గారు ఆయన రామచంద్రుని ప్రార్థిస్తూ ఉన్నారు. ఆయన ఆ సమయంలో కష్టంలో పాడుకున్నటువంటి గీతాలే భక్త రామదాసు కీర్తనలు, బంధికానా కీర్తనలు అని ఈ ప్రకారంగాను ప్రచారంలోకి వచ్చాయన్నమాట. తర్వాత ఈయన రామచంద్రుడు ఆయన రామచంద్రుని ప్రార్థించి చివరకు సీతమ్మ తల్లిని ప్రార్థిస్తారు. మము బ్రవమని చెప్పవి సీతమ్మ తల్లి అని. అప్పుడు సీతమ్మవారు రామచంద్రుల వారికి చెబితే రామచంద్రుడు తన తమ్ముడైనటువంటి లక్ష్మణ్తో కూడాను రామోజీ లక్ష్మోజీ అను రూపాలు ధరించి మారువేషాలుగా ధరించి మేము భక్త రామదాసు గారి దాసులము అని చెప్పేసి తానీషా వద్దకు వెళ్ళి రాత్రిపూట ఆయనకి బంగారు మాడలు అందించారు. అందించి
అతన్ని బంధ విముక్తి చేయవలసిందే అని చెప్పేసి చెప్పారు. చూడండి, రామదాసు గారు అన్ని కష్టాలు పడ్డా ఆయనకు కనిపించినటువంటి రామచంద్రుల వారు తానీషాకి కనిపించారట. ఇదే భగవంతుని యొక్క లీల విశేషము. అలాగా విచిత్రం ఏమిటయ్యా అంటే, ఈయన నిమిత్తంగా వచ్చినటువంటి రామదాసు వలన వచ్చినటువంటి విధానంతో తానీషా గారు రాముణ్ణి లక్ష్మణ్ణి సేవించుకున్నారు. అలాగా తానీషా కూడా చాలా గొప్ప అదృష్టవంతుడు. సరే, ఇలా అప్పు తీరిపోయిందని చెప్పేసి రామదాసు గారు రసీదు అందుకోండి అని చెప్పేసి తానీషా గారు రామదాసు గారికి రసీదునిచ్చి, స్వామి నేను చాలా అపచారం చేశాను, కాబట్టి మీరు చక్కగా మీ రాముని తీర్చుకుంటూ ఉండొచ్చు అని చెప్పేసి చెప్పి చెప్పారన్నమాట. అలాగా బంధముక్తుడైనటువంటి రామదాసు గారు శ్రీరామచంద్రుల వారికి చక్కగాను నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ, అయినోత్సవ, బ్రహ్మోత్సవ, పవిత్రోత్సవాలను కూడా చక్కగా ఏర్పాటు చేశారు. అయితే శ్రీరంగం నుంచి కూడా 4 కుటుంబాల వారిని ప్రత్యేకంగా పిలిపించి వారికి ఇక్కడ ఆనువంశికంగా అర్చక స్వాములుగా ఏర్పాటు చేశారు అన్నమాట. ఇప్పుడు మనకి శ్రీరామనామ నాడు కళ్యాణం జరుగుతుందంటే భక్త రామదాసు గారి ఏర్పాటు చేసినటువంటిది. యస్య అవతార సమయ తస్య కళ్యాణం ఆచరే అని, ఏ దేవుని యొక్క అవతారము ఏ సమయము ఆనాడు ఆ దేవుని యొక్క కళ్యాణం చెయ్యండి అని చెప్పేసి, లోక కళ్యాణం కొరకని చెప్పేసి పాంచరాత్రాగమాన్ని బట్టేసేసి ఈ కళ్యాణ విధానం ఏర్పాటు అయింది అన్నమాట. భక్త రామదాసు గారి మూలకంగాను రాముని లక్ష్మణుని యొక్క దర్శనాన్ని పొందినటువంటి ఈ నవాబు గారు ప్రతి సంవత్సరం కూడా ప్రతి శ్రీరామనవమికి కూడాను ఆయన ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు, ఏనుగు అంబారీలపై పంపిస్తూ ఉండేవారు. ఆనాటి ఆచారం నేటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నది అన్నమాట. ప్రభుత్వం తరఫు నుంచి కూడా ముత్యాలు రావటం అనేటువంటిది. ఈ ప్రకారంగా రామదాసు గారు శ్రీరామచంద్రుల వారిని చక్కగా ప్రతినిత్యము పూజించి సేవించి తరించారు. రామదాసు గారి అనంతరము కూడాను తుమ్ము లక్ష్మీ నరసింహదాసు గారు అనేటువంటి భక్త శిఖామణి వరద రామదాసు గారి సహాయంతో ఈ భద్రాచల రామునికి సేవలు అందిస్తూ ఉన్నారు. ఆయన తహసీల్దారుగా పనిచేస్తూ కూడాను ఇక్కడ మొట్టమొదటి ధర్మాధికారిగా ఈ భద్రాచల దేవస్థానానికి నియమింపబడిన వారు. అట్లా అధికారాన్ని పొందినటువంటి ఈ తుమ్ము లక్ష్మీ నరసింహదాసు గారు 10 రకములైనటువంటి ఉత్సవాలను ఏర్పాటు చేశారు. ఆ 10 రకములైనటువంటి ఉత్సవములు అదేవిధంగాను చక్కగా నేటి వరకు కూడా సాగుతూనే ఉన్నాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ప్రబోధోత్సవం దగ్గర నుంచి కూడా మొదలుపెట్టి రాత్రి పర్యంకోత్సవము, అయితే వీటిల్లో ఎక్కువగా ప్రసిద్ధి చెందిన ఉత్సవం ప్రభుత్వోత్సవం అని, ఇది సాయంకాల సమయంలో చేస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వోత్సవంలో ఆదాయ వ్యయములన్నిటినీ కూడా ఇప్పటికీ కూడా దాన్ని పఠిస్తూనే ఉంటుంటారు దేవస్థానం వారు. దశవిధ ఉత్సవాలకు సంబంధించినటువంటి కీర్తనలను, పద్యములను కూడాను కూర్చి ఆయన ఏర్పాటు చేశారు. భద్రాచల శ్రీ సీతారామచంద్రుల యొక్క కళ్యాణ అక్షతలు మీ అందరికీ కూడా సకల శుభాలు చేకూర్చుగాక అంటూ ప్రార్థిస్తూ స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయండి.